పిత పుత్ర పవిత్రాత్మ నమ ఆమెన్ క్రీస్తు నాదిందో ప్రియా సహోదరి సహోదరార దేవుని బిడ్డలారా కాల సువిశేష శౌరభాలు వాక్య పరిచర్యకి మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మతేష్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము వచనములు ఇరవై మూడు నుంచి ఏసు దేవాలయమున ప్రవేశించి బోధించుచుండగా ప్రధానార్చకులు పెద్దలు వచ్చి ఏ అధికారముతో నీవు ఈ పనులు చేయుచుంటివి నీకు ఈ అధికారం ఇచ్చిన వాడెవడు అని ఆయన ప్రశ్నించిరి అందుకు యేసు నేను కూడా మేము ఒక మాట అడిగిదెను దానికి మీరు సమాధానం ఇచ్చినడల నేను ఏ అధికారముతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెప్పేదను యోహాను భక్తిస్ ఎచ్చుట నుండి వచ్చినది పరలోకము నుండియా లేక మానవు నుండియా అని తిరిగి ప్రశ్నించను అంత వారు తమలో తాము ఇట్లు తర్కించుకుని పరలోకం నుండి వచ్చను అని సమాధానమిచ్చితమా అట్లైనా మీరేలా ఆయనను విశ్వసింపలేదు అనును లేదా నుండి అని చెప్పితేమ ప్రజలందరూ వ్యూహాను ప్రవక్తగా భావించుచున్నారు వారి వలన మనకేమి ముప్పు కలుగును అని భయపడి అది మాకు తెలియదు అని పలికిరి అప్పుడు ఆయన వారితో అట్లయినా ఏ అధికారముతో ఈ పనులు చేయుచుంటినో నేనును చెప్పను అనిను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తునాథునియందు ప్రియా సహోదరి క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో క్రీస్తు ప్రభు తన యొక్క రక్షణ ప్రణాళికను ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రజలు అనేక మంది గుంపులు గుంపులుగా ఆయన వెంబడించటము మనం పరిశుభ్ర గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన వెంబడించేటువంటి ప్రతి వారు వారి వారి ఉద్దేశాలు వారి వారి ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి ప్రభును వెంబడించేటువంటి వారు అనుసరించేటువంటి వారు అందరూ ఒకే ఆలోచన కలిగి ఒకే అన్వేషణ కలిగి ఆయన వెంబడిస్తున్నారు అంటే అది సత్యము కాదు కొంతమంది ఆయనను అద్భుతాల కోసము వెంబడిస్తున్నారు మరికొంతమంది స్వస్థతలు పొందుకోవటానికి వెంబడిస్తున్నారు మరికొంతమంది ఆయన చెప్పేటువంటి బోధనలు ఆకర్షణీయంగా ఉన్నాయి కాబట్టి ఆయన బోధన ఆలకించడానికి ఆయన వెంబడిస్తున్నారు మరికొంతమంది ఆయనలో తప్పు పట్టడానికి వెంబడించేటువంటి వారు ఉన్నారు మరికొంతమంది ఆయన పట్టుకుని చంపాలని ఆశతో ఆయన వెంబడించేటువంటి వారు ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనం చదువుకున్న సువిశేష పట్టణంలో కూడా క్రీస్తు ప్రభు చేసినటువంటి అనేక కార్యాలను గురించి అక్కడ ఉన్నటువంటి ప్రధానార్చకులు పెద్దలు వచ్చి ప్రభును ప్రశ్నిస్తున్నారు ఏ అధికారంతో నీవి ఈ పనులు చేయుచుంటివి కారణం ఇజ్రాయిల్ ప్రజలలో యువత మత పెద్దలకు ప్రధానార్చకులకు వారికి మాత్రమే అధికారం అనేటువంటి ఉంది వారు మాత్రమే దైవాన్ని గురించి దైవాజ్ఞల గురించి ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి అధికారము వారికి మాత్రమే ఇవ్వబడింది అయితే క్రీస్తు ప్రభుని ఒక దైవ కుమారునిగా వారు అంగీకరించలేదు ఒక ప్రవక్తగా ఆయన అంగీకరించలేదు అలా అంగ అంగీకరించలేదు కాబట్టే వాళ్ళు అనునిత్యము కూడా క్రీస్తు ప్రభు తన పరిచయం ప్రారంభించిన మొదటి నుంచి కూడా వారొ అనేక సందర్భాలలో ప్రభువుని ఇక్కట్లో పెడుతున్నారు ప్రశ్నను అడిగి సందేహ నిర్వృత్తి చేయించుకోవటం అది సబబే కానీ ఈ ప్రశ్న అడగటం అనేటువంటిది ఎదుటివారిని కించపరచటానికి ఎదుటివారిని అవమానించే విధముగా ఉంటే ప్రియా సహోదరి సహోదరులారా అటువంటి ఆలోచనతోనే ఈ యొక్క ప్రధానార్చకులు పెద్దలు ప్రభుని ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం పరిశుభ్ర వాక్యాల్లో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు స్వయంగా మాట్లాడుతున్నారు వ్యూహానుషు వార్త మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనములో తండ్రి కుమ్మాన్ని ప్రేమించి ఉన్నాడు ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు చాలా చక్కని మాటలు క్రీస్తు ప్రభు మాటలు మాట్లాడుతూ తండ్రి సమస్తాన్ని కూడా కుమ్మానికి ఇవ్వబడ్డాయి సమస్యను కూడా కుమ్మానికి ఇవ్వబడింది అని చెప్పి చాలా కరాఖండిగా క్రీస్తు ప్రభు వాక్యంలో మనం వింటూ ఉన్నాం అదేవిధంగా యోహానుష వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనం నుంచి మనం గనక గమనించినట్లయితే యోహానుష వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనం నుంచి ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవునితో ఉండెను ఆ వాకు దేవుడై ఉండెను అనగా క్రీస్తు ప్రభు త్రిత్వములో ఒకరు త్రిత్వం అనగా పిత పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు కనుక రెండో విధగా మనం చూసినట్లయితే వచనంలో ఆయన ఆది నుండి దేవుని అద్దం ఉండేను ఆయన మూలమున దేవుడు సమస్తముడు సృజించను ఆయన లేకుండా సృష్టిలో ఏది చేయబడలేదు అనగా దైవకుమారుడైన క్రీస్తు ప్రభు గురించి పలికిన మాటలు అదేవిధంగా పద్నాలుగు వచ్చినప్పుడు కనుక మనం గమనించినట్లయితే ఆ వాక్ మానవుడై మన మధ్య నివసించను అనే మాటను మనం వింటూ ఉన్నాం అనగా త్రిత్వంలో ఒకరైనటువంటి క్రీస్తు ప్రభు మానవునిగా జన్మించి తాను చేస్తున్నటువంటి క్రియల గురించి నువ్వు ఏది అధికారంతో వాటిని చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మనము సత్యోప సంక్షేపంలో నేర్చుకుంటూ ఉంటాం ఈ ముగ్గురు వ్యక్తులు కూడా పిత సర్వేశ్వరుడా సర్వేశ్వరుడు పుత్రుడు సర్వేశ్వరుడా సర్వేశ్వరుడు కుమారుడు సర్వేశ్వరుడా సర్వేశ్వరుడు కనుక వీరి మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయంటే ఎటువంటి భేదాలు లేవు వారు ఉన్న సమానులే అధికారంలోనూ సమానులే అదేవిధంగా దైవత్వంలో కూడా సరి సమానులే అని చెప్పి సత్య సంక్షేపంలో మనం వింటూ ఉన్నాం కనుక క్రీస్తు ప్రభుకి అధికారమైనటువంటిది సాక్షాత్తు దేవుడే వసిగాడు అని చెప్పి ఈ గొప్ప వాక్యాలు మనకు తెలియపరుస్తున్నాయి ఇంకా మనం లోతుగా పరిశీలన చేయాలంటే కొన్ని పౌలు కొలసలు రాసిన లేక పుడిన పౌలు కొలసలు రాసిన లేక ఒకటో అధ్యాయము పదిహేనో వచనం నుంచి క్రీస్తు అదృశ్యుడైన దేవుని ప్రత్యక్ష రూపము క్రీస్తు అదృశ్యమైనటువంటి క్రీ తన దేవుని యొక్క ప్రత్యక్ష రూపము అనగా క్రీస్తు ప్రభు అనేక సందర్భాలు తెలియపరిచారు నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచుతున్నాడు అని నన్ను ప్రేమించిన వాడు నన్ను నా తండ్రిని ప్రేమిస్తున్నాడు అని నన్ను వెంబడించేటువంటి వాడు నా తండ్రిని వెంబడిస్తున్నాడు అని చెప్పి ప్రభు అనేక సందర్భాల్లో తెలియపరిచారు అనగా క్రీస్తు ఎవరు అంటే దేవుని యొక్క ప్రత్యక్ష రూపము ప్రత్యక్ష రూపము అదేవిధంగా ఆయన సమస్య సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు మొట్టమొదటిగా ఆయన దేవుని కుమారుడిగా ఇక్కడ తెలియపరచబడింది అదేవిధంగా ఏలైన దేవుడు ఆయన ద్వారా జాగ్రత్తగా ఆలకించండి ఆయన దేవుడు క్రీస్తు ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించడి కంటికి కనిపించిన అన్ని వస్తువులను ఆధ్యాత్మిక శక్తులను ప్రభువులను పాలకులను సింహాసనములను అధికారులను కూడా సృజించను ఎవరి ద్వారా క్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకంలో పరలోకంలో కానీ భూలోకంలో కానీ టు జడ్ సమస్తము కూడా క్రీస్తు ద్వారా మాత్రమే అవి సృష్టింపబడ్డాయి ఆయన అధికారము ఇవ్వబడింది అని చెప్పి పరిషత్ వాక్యము మనకు తెలియపరుస్తుంది ప్రియా సహోదరి సహోదరులరా మానవునికి సాధ్యం కానీ అనేక క్రియలు క్రీస్తు ప్రభు తన పరిచర్యలో చేశారు మానవుడికి సాధ్యం కానీ అనేక విషయాలు మరణించిన వారిని ఒక్క మాటతో లాజరును బయటికి రానేటువంటి ఒక అధికారం గల వాక్కుతో ఆయన మాట్లాడడం ద్వారా జీవాన్ని ఇవ్వగలిగారు అదేవిధంగా అపోస్తులందరూ కూడా వాడు పడవ మార్గంగా ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను చేత వాళ్ళు భయభ్రాంతులు అవుతున్నప్పుడు భయపడుతున్న వారిని చూసిన వెంటనే ఏసుప్రభు లేచిదిగో వెంటనే అక్కడ మన వాక్యాన్ని మనం వింటున్నాం ఆయన గాలిని సముద్రాన్ని గద్దించను అనేటువంటి వాక్ మాటను మనం వింటూ ఉన్నాం అదేవిధంగా అనేక సందర్భాలలో ప్రియా సహోదరి సం, క్రీస్తు ప్రభు తన అధికారాన్ని అక్కడ వారు కనబరిచిన విధముగా మనం చూస్తూ ఉన్నాం అయితే క్రీస్తు ప్రభు అనేక సందర్భాలలో ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ప్రశ్నలకు సరైన విధముగా సమాధానాలు ఇచ్చి ఉన్నారు వారికి విడమర్చి చెప్పి ఉన్నారు ఉపమానాల ద్వారా కావచ్చు వివిధ రకమైన ఉదాహరణల ద్వారా కావచ్చు క్రీస్తు ప్రభు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వగలిగారు అయితే ఈరోజు మనం చదువుకున్న సువశేష పట్టణంలో క్రీస్తు ప్రభు సరైన విధముగా మరి ప్రశ్న సమాధానాన్ని ఇవ్వనట్లుగా మనకు కనిపిస్తుంది వెంటనే ప్రశ్నకు ప్రశ్న ప్రశ్నకు మరొక ప్రశ్న ప్రభు వేస్తున్నారు అయితే ఆ ప్రశ్నకు సమాధానం చెల్లకపో చెప్పలేకపోయారు ఈ యొక్క ప్రధానార్చకులు అదేవిధంగా ఈ పెద్దలు ఎందుకని క్రీస్తు ప్రభు చెప్తున్నారు ఇదిగో నేను కూడా సమాధానం ఇవ్వను నేను ఎది ఏ దాన్ని చేస్తున్న నేను కూడా ఇవ్వను అని చెప్పి ప్రభు తెలియపరిచారు కారణం ప్రభు అనేక సందర్భాలలో వాక్యాలలో ఏదైనా ఒక వాక్యాన్ని బోధించినప్పుడు ఏదైనా ఉపమానాన్ని తెలియపరిచినప్పుడు వినుటకు వీలులన్నవాడు వినుడుగాక అని ఒక మాటను వినియోగించారు వినుటకు వాడు వినుడుగా అంటే ఎవరికైతే చెవులు ఉంటాయో వాడు మాత్రమే వింటాడు అని కానీ ఈ ధర్మశాస్త్ర బోధకులు కానీ పెద్దలు కానీ ప్రభుడు పట్టుకోవడం ఆశతో ఉన్నారే కానీ ప్రభు చెప్పేటువంటి మాటలలో ఆయన చెప్పే బోధుల సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు ఎన్ని మార్లు ప్రభు వారికి ఉపదేశించినా ఎన్ని మార్లు వారికి తెలియపరిచినా కూడా వారు ఆ సత్యాన్ని గ్రహించలేనటువంటి వారుగా ఉన్నారు అందుకని ఈరోజు వారికి ప్రభు ప్రశ్నే వేస్తూ నేను కూడా నేను ఎందు ఏ అధికారంతో నేను ఇవి చేస్తున్నా నేను కూడా చెప్పను అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులరా ఒక డౌట్ అనేటువంటిది ఒక సందేహం అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉండాలి ఒక సందేహం అనేటువంటిది జ్ఞానాన్ని ఆపాదించుకునే విధముగా ఉండాలి ఒక సందేహం అనేటువంటిది మన ఎదుగుదలలో మనకు తోడ్పడే విధంగా ఉండాలి ఒక సందేహం అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఆ సందేహాలను ఒక ప్రశ్న అనేటువంటి సందేహాలను నివృత్తి చేసే విధముగా తీసుకునగలగాలి అటువంటి వారుగా ఈ ధర్మశాస్త్ర బోధకులు ఈ పెద్దలు లేరు కాబట్టి క్రీస్తు ప్రభు వారికి సమాధానము ఇవ్వలేదు కనుక ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు నీవు నిన్ను కూడా తెలుసుకోవాల్సిన గొప్ప అంశం ఏమిటంటే ఈ లోక సర్వ సృష్టి మీద సర్వశక్తి ఉన్నటువంటి దేవుడు మనం విశ్వసించేటువంటి దేవుడు కనుక ఆ అధికారంతోనే క్రీస్తు ప్రభు మనందరూ కూడా పాలిస్తున్నారు మనందరూ కూడా నడిపిస్తున్నారు మరి ఆ ప్రభు యొక్క అధికారాన్ని పొందుకున్నటువంటి మనము ఆ అధికారంలో ఉన్నటువంటి మనము ఎంతవరకు మనం యొక్క అలుగుజ్జాలు నడవటానికి ఉన్నాం ఏ విధంగా ఆనాడు తండ్రి దేవుడు సమస్త మీద అధికారాన్ని ప్రభుకిచ్చాడు అదేవిధంగా నీ జీవితం మీద మన కుటుంబాల మీద మన జీవితాల మీద ఆ క్రీస్తు ప్రభు అదే అధికారాన్ని కలిగి ఉన్నాడు కనుక నీవు ఆ అధికారకు లోబడినట్లయితే ఆ అధికారాన్ని తల ఒగ్గినట్లయితే మన జీవితాలు మార్చగల ప్రభు మనకున్నాడు కనుక ప్రియా సహోదరి సహోదరులారా చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ కొ తండ్రి మీ ఘనమైన నామమ్మను కోవేలాది స్తోత్తములు ప్రభువ ఇదిగో తండ్రి ఈరోజు ఏ విధమైతే ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు మేము ప్రశ్నిస్తూ ఉన్నారు సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇదిగో ప్రభువా మేము కూడా మా జీవితంలో మా విశ్వాస జీవితంలో కావచ్చు మా ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు మాకు అనేకమైన ప్రశ్నలు అనేటువంటివి వెంటాడుతూ వెంటాడుతున్నాయి ప్రభావా ఆ ప్రశ్నల సమాధానం నీవేనని చెప్పి మేము గుర్తించలేక కేవలం అనుమానముతోనూ సందేహముతోనూ మేము విడిచి వెళ్ళేటువంటి వారముగా మేము జీవిస్తు ఉన్నాం ఇదిగో ప్రభావా ఇకనైనా మీ అధికారం ద్వారా మీ అధికారం ద్వారా మా అందరికీ ఆ యొక్క ప్రశ్నలన్నిటి కూడా సమాధానము మీరు ఇవ్వగలరని చెప్పి ఈనాడు మేము విశ్వసిస్తూ ఉన్నాం ఇదిగో ప్రభా మా విశ్వాసామన్నీ పెంపొందించుకోవడానికి మాకున్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మేము పెంపొందించుకోవటానికి మీరు మా నాయకునిగా మేము శిరసా వహిస్తూ మా జీవితాలను మా కుటుంబాలను మా సర్వస్వాన్ని కూడా మీ అధికారం కింద మేము ఉంచుతూ ఉండగా ప్రభు మమ్మలందరూ కూడా మలచమని మా నాదుడికి మరనేసుక్రీస్ ద్వారా ఏ మనవి చేస్తున్నాము ఆమెని ప్రభు మీతో గాక మీ ఆత్మతో గాక గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మల్ని అందరు ఆశ్రవించి దీవించి కాచి కాపాడుదురుగాక ఆమెన్